మీరు సమస్యల్లో ఉంటే ఈ ట్రిగ్గర్స్కు దూరంగా ఉండండి. ట్రిగ్గర్స్ అనే పదం అర్థం చేసుకోవడానికి రెండు సామెతలు మనకు ఉపయోగపడతాయి. పుండు మీద కారం చల్లినట్టు, రెండవది మూలిగే నక్క మీద తాటి పుండు పడ్డట్టు. ఇవి మనం విన్నాం అనేకసార్లు. పుండు మీద కారం చల్లడం అంటే అర్థమేంటి? పుండు వల్ల ఆల్రెడీ బాధను అనుభవిస్తూ ఉన్నాం, దాని మీద కారం చల్లితే పుండు బాధ కాస్త పెరిగింది. మూలిగే నక్క మీద తాటిపుండు పడ్డం అంటే అర్థమేంటి? అది బాధతో మూలుగుతూ ఉంది, ఇప్పుడు తాటిపుండు పడినందువల్ల ఏమైంది? అది కాస్త పెరిగింది. అదేవిధంగా మనం సమస్యల్లో ఉన్నప్పుడు మన చుట్టూ కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. ఈ ట్రిగ్గర్స్ ఏం చేస్తాయంటే మన నొప్పిని లేదా మన బాధని అవి డబుల్ చేస్తాయి. ఒకవేళ మనం మర్చిపోతూ ఉన్నా సరే ఈ ట్రిగ్గర్స్ మర్చిపోనివ్వు. అందువల్ల ఎప్పుడు మనం ఆ సమస్య గురించి ఆలోచించేలాగా ఈ ట్రిగ్గర్స్ పనిచేస్తాయి. అందువల్ల అలాంటి ట్రిగ్గర్స్కి దూరంగా ఉండాలి ఖచ్చితంగా, లేదంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఆ ట్రిగ్గర్స్ ఏంటో నేను ఇప్పుడు మాట్లాడతాను. వాటిల్లో మంచి ఉంది, చెడు ఉంది. అంటే బ్యాడ్ ట్రిగ్గర్స్ మన నొప్పిని పెంచేటివి, రెండు గుడ్ ట్రిగ్గర్స్ అంటే మన నొప్పికి ఉపశమనం కలిగించేటివి, మన బాధకి ఉపశమనం కలిగించేటివి. కాబట్టి బ్యాడ్ ట్రిగ్గర్స్ని దూరం చేసుకోవాలి, గుడ్ ట్రిగ్గర్స్ని దగ్గర చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు సమస్య వలన ఎంత నొప్పి అయితే ఉందో, సమస్య వలన ఎంత బాధ అయితే ఉందో అంత బాధ మాత్రమే అనుభవించవచ్చు, దాన్ని డబుల్ త్రిబుల్ చేసేటువంటి అవకాశం ఉండదు. అలాంటి ట్రిగ్గర్స్లో నెగటివ్ ట్రిగ్గర్స్ గురించి నేను ముందు మాట్లాడతాను. ఆ నెగటివ్ ట్రిగ్గర్స్లో మొట్టమొదటిది నెగటివ్ అసోసియేషన్. ఇప్పుడు మీరు ఎక్కడైతే కాపురం ఉంటున్నారో మన చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో వాళ్ళు మనకు స్నేహితులుగా ఉంటారు, బంధువులు ఉంటారు. ఈ స్నేహితులలో, బంధువులలో, చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళల్లో కొంతమందికి ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంటుంది. వారి క్వాలిటీ ఏంటంటే మన సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు అది పనిగా వచ్చి ఆ సమస్యను తెలుసుకుని మనకు కాస్త సానుభూతి చూపించి ఈ సమస్యని అందరికీ పంచడమే వారి యాటిట్యూడ్. అలాంటి వారు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన మీద సానుభూతి చూపించినప్పుడు కాస్త బాగానే ఉంటుంది, మనల్ని అర్థం చేసుకున్నారు, మన బాధను అర్థం చేసుకున్నారని. కానీ అది చాలా ప్రమాదం. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్ని గుర్తొస్తూనే ఉంటుంది, ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ నువ్వు సమస్య గురించి ఆలోచించేటట్లు వాళ్ళు చేస్తారు. నీ సమస్యని గుర్తు చేసి మరలా మరలా ఆ పెయిన్ అనుభవించేటట్టు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి వారికి దూరంగా ఉండండి. వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగము లేదు. అలాంటి నెగటివ్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ నెగటివ్ అసోసియేషన్కి దూరంగా ఉండండి. రెండవది నెగటివ్ ఇమాజినేషన్. ఇది నీ లోపల జరుగుతుంది. ఈ నెగటివ్ ఇమాజినేషన్ అంటే అర్థం ఏంటి? ఏదో జరుగుతున్నట్టు ఊహిస్తాం కదా, అదొక ట్రిగ్గర్. ఆ ఆలోచన ఏమవుతుంది? నీ సమస్యను కాస్త పెంచుతుంది. కాబట్టి నెగటివ్ ఇమాజినేషన్ కూడా నీకు ట్రిగ్గర్గా పనిచేస్తుంది. మూడవ ట్రిగ్గర్, అతి ప్రమాదకరమైన ట్రిగ్గర్ ఏంటంటే మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ నీతో ఉన్నది అంటే కనుక ఆ ఫోన్కి వచ్చే సమస్యకు సంబంధించి చేసేటువంటి ప్రతి కాల్లు నిన్ను మళ్ళా ట్రిగ్గర్ చేస్తుంది. ఆ సమస్యను పదే పదే గుర్తు చేస్తుంది. ఉదాహరణకి మీరు ఎవరికైనా అప్పు పడ్డారనుకుందాం. మీరు ఎవరికైతే అప్పులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు. ఆ ఫోన్ చేసినప్పుడు మీరు ఇంకేదో పనిలో ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు చేస్తున్న పని గాలికి ఎగిరిపోతుంది. ఆలోచనలన్నీ అప్పు గురించి మాత్రమే మరలా గుర్తుకొచ్చి మీరు డిప్రెషన్లోకి వెళ్తారు. మరి ఈ ఫోన్ ఎప్పుడు ఉంటుంది మన దగ్గర? ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనతోనే ఉంది అంటే అర్థమేంటి? ఎప్పుడైనా ఆ ట్రిగ్గర్ పేలవచ్చు, ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా నీ మనశ్శాంతి పోవచ్చు. అందువల్ల సమస్యల్లో ఉన్నవాళ్ళు మొబైల్ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. దీనికి సంబంధించి ఒక రెండు మూడు టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అవి అందరికీ పనిచేస్తాయని నేను చెప్పలేను. ఒకవేళ మీరు తీవ్రమైన సమస్యల్లో ఉంటే మీ మొబైల్ ఫోన్ని ఇంట్లో ఇంకెవరైనా డీల్ చేయగలిగితే గనక వారికి అప్పగించడం సంతోషం. సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఫోన్ చేసినారు వారికి సంబంధించి మీరు మరలా వాళ్ళకి తిరిగి కాల్ చేయొచ్చు. అలా కొంత సేవ్ చేయొచ్చు. రెండవది, మీకు ఎవరైతే రెగ్యులర్గా ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక టైం ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఫోన్ చేయండి, దయచేసి ఏమనుకోవద్దు, ఈ టైంలో ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను, మిగతా టైంలో నేను బిజీగా ఉంటాను, ఫోన్ స్విచ్ ఆపేస్తాను అని ఏదో ఒకటి కన్విన్సింగ్గా. అందరూ కన్విన్స్ అవుతారని కూడా నేను చెప్పను, కానీ మీరు చెప్పే విధానాన్ని బట్టి మీరు కన్విన్స్ చేయొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్నింగ్ 8 గంటల లోపు, నైట్ 8 గంటల పైన ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అటెంప్ట్ చేయొద్దు.
ఉదయాన్న 8 గంటల లోపల గాన సమస్యకి సంబంధించిన ఫోన్ వస్తే ఆ సమస్య ట్రిగ్గర్ అయితే ఆ రోజంతా మీకు అలానే ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఆ సమస్యకి సంబంధించిన ఫోన్ వస్తే మరలా ఆ సమస్య ట్రిగ్గర్ అయితే ఆ రాత్రి నిద్ర అంతా మీకు ఇబ్బందికరమవుతుంది. ఈ 3 నెగటివ్ ట్రిగ్గర్స్కి దూరంగా ఉండండి. 1 నెగటివ్ అసోసియేషన్, 2 నెగటివ్ ఇమాజినేషన్, 3 మొబైల్ ఫోన్. ఇవి నెగటివ్. ఇప్పుడు పాజిటివ్కి వస్తాం. పాజిటివ్ ఎందుకు? నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా డీవియేట్ కావాలి. అలా డీవియేట్ కావడానికి కొంత సోర్స్ మీరు వెతుక్కోవాలి. ఆ సోర్స్ వైపు మీరు వెళ్ళాలి. అవి పాజిటివ్ ట్రిగ్గర్స్. ఈ పాజిటివ్ ట్రిగ్గర్స్లో మొట్టమొదటిది ఏంటంటే కనుక ఎంటర్టైన్మెంట్. ఏదైనా నెగటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు ఏదన్నా కాస్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తే, ఏదో ఒక క్యావిటీ బిట్ చూడడమో, లేదా ఒక ఇష్టమైనటువంటి సినిమాలో కాసేపు చూడడమో ఏదో చేస్తే అప్పుడు ఏమవుతుంది? డీవియేట్ అవుతుంది. అది తాత్కాలికమే అయినా కూడా కాస్త డీవియేషన్ ఉంటుంది కదా. కాబట్టి ఎంటర్టైన్మెంట్ని ఆశ్రయించడం. మరొకటి బుక్ రీడింగ్. మీకు రాత్రిపూట నిద్రపట్టకపోయినా, లేదా సమస్య తీవ్రంగా గుర్తుకొస్తూ ఉన్నా, నీకు ఇష్టమైనటువంటి బుక్ తీసి ఒక 4 పేజీలు చదివి అలా డీవియేట్ కావచ్చు. ఇంకొకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండే పీపుల్తో అసోసియేట్ కావడం. ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉండే పీపుల్ ఏం చేస్తారు? నీ సమస్యని లైట్ చేసి వాళ్ళు కాస్త ధైర్యాన్ని నింపుతారు. కాబట్టి ఎవరైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళతో అసోసియేట్ కావడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ట్రిగ్గర్. అది పాజిటివ్ ట్రిగ్గర్. అన్నిటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ టాక్. అంటే మనకు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన పొమ్మంటే పోదు. ఏ ఆలోచన అయితే మీరు చేయకూడదు అనుకుంటారో అదే ఆలోచన పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే కట్ అండ్ పేస్ట్ థియరీ అంటారు. అంటే ఒక ఆలోచన అది నీకు ఇష్టం లేదు అయినా వస్తూ ఉంది, దాన్ని కట్ చేయాలి. కట్ చేస్తే ఊరుకోదు, దానికి మరొక ఆలోచన పేస్ట్ చేయాలి. అంటే అర్థమేంటి? ఈ సమస్య వచ్చింది, ఇది ఎలా తీరుతుందబ్బా అన్న ఆలోచన, వెంటనే ఏం చేయాలి? అన్ని సమస్యలు తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. అంటే ఎలా తీరుతుంది కట్ చేయాలి, ఖచ్చితంగా తీరుతుంది పేస్ట్ చేయాలి. ఇలా ప్రతి నెగటివ్ ఆలోచనని కట్ చేసి పాజిటివ్ ఆలోచనని పేస్ట్ చేస్తూ వెళ్ళాలి. మనకు ఒక పాత కథ ఒకటి ఉంది. మన ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. ఆ 2 కుక్కల్లో ఏ కుక్క బలంగా ఉంటుంది అంటే, ఏ కుక్కకైతే ఆహారం ఎక్కువ వేస్తావో ఆ కుక్క బలంగా ఉంటుంది, ఏ కుక్కకైతే ఆహారాన్ని వెయ్యమో ఆ కుక్క బలహీనమవుతుంది. కాబట్టి ఇక్కడ మన తలలో 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. 1 పాజిటివ్, 2 నెగటివ్. నువ్వు పాజిటివ్ ఆలోచనలనే చేస్తూ వెళ్ళినట్లయితే అది బలంగా ఉంటుంది, ఆలోచనలు బలంగా ఉంటాయి. నువ్వు నెగటివ్ ఆలోచనలే చేస్తూ పోయినట్లయితే ఆలోచనలు బలంగా ఉంటాయి. కాబట్టి ఏ ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటిని తగ్గిస్తూ వెళ్ళిపోవాలి. ఏ ఆలోచనలు మనకు బలాన్ని ఇస్తున్నాయో, ధైర్యాన్ని ఇస్తున్నాయో వాటిని పెంచుతూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్నే మనం సెల్ఫ్ టాక్ అంటాం, ఆటో సజెషన్స్ అంటాం. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఇతరులు చెప్పేటువంటి ధైర్యం ఒక్కొక్కసారి మనకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మన సమస్య అందరికీ అర్థమవుతుందని చెప్పలేం, మన మనస్తత్వం అందరికీ అర్థమవుతుందని చెప్పలేం. ఎవరైనా వచ్చి ఒక సలహా ఇస్తే పైకేమో విన్నట్టు నటిస్తాం, కానీ లోపల అనిపిస్తుంది ఈ సలహా నాకు పనికిరాదండి అని. ఎవరు చెప్పారు నీకు పనికిరాదని? నీకే తెలుసు. ఎందుకు నీకు తెలుసు? నీ మనస్తత్వం నీకు తెలుసు కాబట్టి, నీ ఆలోచన విధానం నీకు తెలుసు కాబట్టి. కాబట్టి నీవేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు చేస్తేనే పరిష్కారం అద్భుతంగా ఉంటుంది. అలా రావాలి అంటే ఆలోచనలు మార్చుకుంటూ రావాలి, ఆటో సజెషన్స్ మార్చుకుంటూ రావాలి. ఏ ఆలోచనలైతే మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నాయో వాటిని కట్ చేసి, ఏ ఆలోచన అయితే మనల్ని ధైర్యం వైపు నడిపిస్తుందో దాన్ని పెంచుకుంటూ వచ్చినట్లయితే ఈ ఎక్సర్సైజ్ ద్వారా కాస్త మనశ్శాంతి వచ్చే అవకాశం ఉంటుంది, కాస్త డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన సమస్యని పెంచేటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి నెగటివ్ ట్రిగ్గర్స్కి దూరంగా ఉండాలి. మన సమస్యని డైల్యూట్ చేసేటివి, వాటిని మరిపించేటివి ఏదైతే ఉన్నాయో ఆ ట్రిగ్గర్స్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనశ్శాంతిగా ఉండొచ్చు, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ధైర్యాన్ని నింపే వారిని ఆహ్వానించండి, సానుభూతి చూపే వారిని దూరంగా ఉంచండి, భయపెట్టే వాళ్ళని దూరంగా ఉంచండి, భరోసా ఇచ్చే వాళ్ళని దగ్గరకు చేర్చుకోండి. ఏ విషయం గుర్తుకొస్తే మీకు బాధ కలుగుతుందో ఆ విషయాన్ని ఆలోచించడం మానేయండి. ఏ విషయం గుర్తుకొస్తే మీకు ఆనందంగా ఉంటుందో ఆ విషయాన్ని ఆలోచించడం ప్రారంభించండి. ఇలా చేసినట్లయితే సమస్య యొక్క స్వరూపం మారిపోతుంది, ఆ సమస్యకి త్వరగా పరిష్కారం దొరుకుతుంది. మీరు ఏ సమస్యల్లో ఉన్నా చాలా త్వరగా అందులో నుంచి బయటకు వస్తారు. నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కర్లపూడి కృష్ణ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.